జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తాయని విశాఖలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన 50వ కార్పొరేటర్ అభ్యర్థి వావిలపల్లి ప్రసాద్ బర్మా కాంప్లెక్స్ సింగరాయిమెట్ట పరిధిలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తన మార్కును చూపిస్తానంటున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరి ఇంటిలో అర్హులకు అందేలాగా చేసి పలువురు మన్ననలు పొందారని తెలిపారు. తాను గెలిచిన వెంటనే అన్ని ప్రాంతాల్లో వారికి ప్రాధాన్యమిచ్చి సమస్యను పరిష్కరిస్తానని, నాకు అవకాశమిచ్చి 50వ వార్డు ప్రజలు గెలిపిస్తే వారికి నిస్వార్థంగా పనిచేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. విశాఖలో ది బెస్ట్ కార్పొరేటర్ గా మంచి పేరు తెచ్చుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు విశ్వనాథరాజు, సనపాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి వాయుల్పల్లి ప్రసాద్, నేను మా కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సైతం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము. ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళు చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో రాజధాని విశాఖకు రాజధాని కేటాయించడం మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది చాలా మంచి బంగారు యుగంగా భావిస్తున్నారు. అలాగే ఈరోజు విశాఖను ప్రపంచంలోనే పేరుగాంచిన నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉద్యోగాలకి యువతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగ భద్రత హామీ దొరుకుతుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో మురళీనగర్లో ఉన్న చాలా ప్రాంతవాసులు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అదే సందర్భంలో విశాఖకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన మురళీనగర్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి కూడా కారణం గత 8 ఏళ్లుగా స్థానిక ఎన్నికలు జరగకపోవడం, అలాగే స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ అమరావతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విశాఖను మరుగున పెట్టింది. స్థానిక ప్రభుత్వాలకి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు రాకుండా ఇక్కడ అడ్డుపెట్టే ఎన్నికలు జరగకపోవడం వల్ల సుమారు 4,500 కోట్ల రూపాయలు విశాఖకు నిధులు మరుగున పడ్డాయి. ఆ విధంగా విశాఖ రోడ్లు అస్తవ్యస్తంగా మారడానికి గత ప్రభుత్వమే కీలకంగా మారింది. ఈరోజు అటువంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎన్నికలు ప్రకటించారు. అదే సందర్భంలో విశాఖకు రాజధానిగా ప్రకటించారు. ఈ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీ మీడియా ముఖం ద్వారా అడుగుతున్నాను, మీ పత్రికల ద్వారా ఉన్ను, తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ఇక్కడ విశాఖపట్నంలో రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా అని మీ మీడియా ద్వారా సూటిగా అడుగుతున్నాను. దయచేసి మీడియా మిత్రులు కూడా వారిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖను ఈరోజు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి జగన్మోహన్ రెడ్డి గారు శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ దాని అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విశాఖను ఏదో విధంగా అడ్డుకోవని అమరావతిని అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. దయచేసి ఇది ఒక అమరావతి అంటే మనకు తెలుసు, అక్కడ ఉన్న కబ్జాలు కుంభకోణాలు అందరికీ తెలిసిందే. దయచేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధాని అయిన విశాఖను రాజధానిగా ప్రకటించి భవిష్యత్తులో అది పెద్ద నగరంగా మారడానికి విశాఖకు అవకాశం ఉంది. ఈ విషయం తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలపవలసిందిగా కోరుతున్నాను. అదే సందర్భంలో ఈరోజు విశాఖలోని